వెల్కమ్ టు యోయో టీవీ. కుల ప్రస్తావన లేకుండా పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రసంగించలేరని పవన్ పై ఒక విమర్శ ఉంది. ఆ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం పవన్ ఏనాడూ చేయలేదు. సరికదా, ఆ విమర్శలకు మరింత బలాన్నిచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఫలితంగా అపరిపక్వత కలిగిన నాయకుడిగా మిగిలిపోతున్నారు. అయినా పర్లేదు, ఈసారి ఆ కుల ప్రస్తావన చేసినా సరే ఆ సామాజిక వర్గంలో 2 భాగాలుగా విడిపోయిన వారికి మాత్రం స్పష్టత ఇచ్చి తీరాలని అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వస్తే పవన్ సామాజిక వర్గానికి సంబంధించి ఏపీలో 2 రకాల కాపులున్నారు. వారిలో పవన్ పేరు చెప్తే పూనకాలు లోడింగ్ అయ్యే కాపులు ఒకరు, గత ఎన్నికల్లో పవన్కి ఓటు వేయని కాపు ఇంకొకరు. వీరిద్దరిని సమన్వయపరచడంలో సక్సెస్ఫుల్గా ఫెయిల్ అవుతూ వస్తున్న పవన్ మరోసారి అదే స్థాయిలో డిస్టింక్షన్లో ఫెయిల్ అయ్యారు. కాపు సామాజిక వర్గ ప్రజలతో మీటింగ్ పెట్టిన ప్రతిసారి పవన్ ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎందుకంటే పవన్ ఏం చేసినా కరెక్టే అనే కాపు మాత్రమే ఆ సభల్లో మెజారిటీ సంఖ్యలో ఉంటారు. గత ఎన్నికల్లో ఓటు వేయకపోయినా పోనీ ఈసారైనా వేద్దామని 2 కాపు ఆ సభకు వస్తే గతంలో తాను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని ఫెయిల్ అయి వెళ్లిపోతూ ఉంటారు. ఇంతకు ఈ సమస్య ప్రధాన కారణం ఏమిటా అని పవన్ పెద్దగా బుర్రపాటు చేసుకుంటూ ఆలోచించవలసిన అవసరం లేదు. తను చదివినట్టు చెప్పుకునే 100,000 పుస్తకాలను రివిజన్ చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్ తనను ఒక సామాజిక వర్గం భుజాన మోయడానికి సిద్ధంగా ఉంది. ఆ సామాజిక వర్గానికి రాజ్యాధికారం తెచ్చిపెట్టడానికి తన కృషిని ఆశిస్తోంది అని గ్రహిస్తే చాలు. కానీ పవన్ మాత్రం తన వ్యక్తిగత కారణాలతోనో ఆర్థిక సంబంధాల కొనసాగింపులో భాగంగానో కారణమేదైనా ఆ సామాజిక వర్గంలోని 2 కాపు నిజమైన బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు. మొదటి కాపేమో అంత పరిజ్ఞానం కానీ పరిపక్వత కానీ లేదాయే. సో ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం వచ్చింది. 10వ ఆవిర్భావ సభ వేదికగా పవన్ ఈ విషయాలు వెల్లడించాలి. ఇంతకు మించిన మరో బలమైన వేదిక, గొప్ప అవకాశం మళ్లీ రాకపోవచ్చు. లోపాయకారి ఒప్పందాల విషయంలో 2 కాపుకి పవన్ ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి, నమ్మించాలి. మాటలతో కాకుండా చేతలతో వారికి నమ్మకం కలిగించాలి. అది సక్సెస్ఫుల్గా చేయగలిగితే చాలు, పవన్ సక్సెస్ అయినట్లే. అది ఎంత బలంగా చేస్తారనే దానిపై పవన్ సక్సెస్ అంత బలంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక అలవాటు పడిన ఈలలు గోలలకు సభల మీద కొదవ ఉండదు. సభల్లో ప్రసంగం మధ్యలో జుట్టు పైకి ఎగరేసినప్పుడు, అసభ్య పదజాలం వాడినప్పుడు, సందర్భంగా జోకులు వేసినప్పుడు, అవసరం లేని ఆవేశంతో ఊగిపోయినప్పుడు ఈలలు వేస్తూ గోలు చేయడానికి ఇక మొదటి కాపు ఎలానూ ఉండనే ఉంది. సో ఈ సభ జనసమీకరణ విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ 2 కాపుని ఒప్పించే విషయంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు పవన్ నిజమైన శ్రేయోభిలాషులు. మరి ఈసారైనా పవన్ ఆ 2 కాపు ఆవేదనను అర్థం చేసుకుంటారా? కాస్త మనసు పెట్టి ఆలోచిస్తారా? వాస్తవంలోకి వచ్చి మాట్లాడతారా? లేక రాసుకొచ్చిన స్క్రిప్టును చదువుతూ వేదికపై ఏకపాత్ర అభినయం చేసి వారిని మరోసారి మానసికంగా ఇబ్బంది పెడతారా అన్నది వేచి చూడాలి.